కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న హైస్కూల్లో విలీనం పేరుతో మూసివేయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తప్పుపట్టారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. హైస్కూల్ను మూసివేయడం వలన విద్యార్థులు ఎంతో దూరం వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి విలీన ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాకు పిల్లలకు, చిన్న పిల్లలు, చెరువు ఎమ్మటే ఉంది, మెయిన్ రూటు, మాకు లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, అనేకమైన కార్లు వస్తాయి, అనేకమైన బళ్ళు వస్తాయి. ఆ పిల్లలు బ్యాగులు వేసుకొని ఊరు అవతలకు పోవాలా? ఊరు అవతలకు పంపడానికి మాకు ఇష్టం లేదు. మా బ్యాగు మా స్కూల్ మాకే కావాలా? మా కొన్ని స్కూళ్ళల్లో మూతలేసి పిల్లలు లేక కొన్ని స్కూళ్ళల్లో మూతలేశారు. ఆ టీచర్స్లు మా ఊళ్ళో వేసి మా ఊరు మా బస్సు మాకే కావాలా? మా ఊరు మాకే కావాలా? మా బడి మాకే కావాలా? ఈరోజు కలెక్టరేట్ ముందు ఉలిచి గ్రామస్తులు, మల్లపాడు గ్రామస్తులు, అట్లానే బసవనపాలెం గ్రామస్తులు ఈ కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో ఆ ఊర్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దీనికి గల కారణం ఒకటే, వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ని విద్యార్థులు పంపకుండా దగ్గరలో ఉన్న ఒక కిలోమీటర్ పైన ఉన్నటువంటి హై స్కూల్లో పాఠశాలలు విలీనం చేసిన కారణంగా ఇది మా పిల్లలకి ఇబ్బంది కలుగజేస్తా ఉంది. కిలోమీటర్ దూరంలో నడవలేరు, మధ్యలో చెరువులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రైల్వే ట్రాక్లు ఉన్నాయి, కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందికరం అని చెప్పి ఈరోజు కలెక్టరేట్ ముందు కలెక్టర్కి వాళ్ళ యొక్క సమస్యలను విన్నవించుకోవడం కోసం ఇక్కడికి రావడం అనేది జరిగింది. పిల్లల జీవితాంతం.